ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆర్టీఓ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తూర్పు గోదావరి ఆర్టీఓ పరంధామ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లా మొత్తం స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను అధికారులు తనిఖీ చేస్తున్నారంటున్న ఆర్టీఓ పరంధామ రెడ్డితో మా తూర్పు గోదావరి ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. 19-20 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా ప్రైవేటు పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సులపై ఆర్టీఓ అధికారులు విస్తృతమైన తనిఖీలు చేస్తూ క్షుణ్ణంగా వాటిని పరిశీలిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై బస్సుల యజమానులపై కోడా జల్పిస్తున్నారు. అసలు ఈ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఏవే ప్రామాణికాలు పాటించాలి, లేకపోతే ఎటువంటి చర్యలు వారిపై తీసుకుంటారనేది మనతో మాట్లాడడానికి ఆర్టీఏ పరంధామ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు బస్సులు ప్రైవేటు పాఠశాల బస్సులు దాదాపుగా మీరు డ్యాకలతో వాటిని పరిశీలిస్తారు, ఆ బస్సులపై ఏమైనా ఫిట్నెస్ లేని బస్సులపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఈ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి ప్రామాణికాలు పాటించాలి? మనకి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 4000 బస్సులు ఉన్నాయండి. 4000 బస్సుల్లో ఇప్పటివరకు 1600 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయడం జరిగింది. ఇంకా 2400 బస్సులు చేసుకోవాల్సి ఉంది. దీనిలో 10% అంటే సుమారుగా 400 బస్సులు స్టాపేజెస్ వల్ల కానీ వేరే రిపేర్స్ వల్ల కానీ రోడ్డు మీదకి రాకపోవచ్చు. అయితే ఇంకా 2000 బస్సెస్ వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయినా కూడా స్కూల్ బస్సులకు సంబంధించిన వరకు మే 15 అంతం అవుతుంది. మే 15 తర్వాత ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్కి ఆర్టీఓస్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకి మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 56 ప్రకారంగా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని వ్యాలిడిటీ కొత్త వెహికల్ అయితే 2 ఇయర్స్ వ్యాలిడిటీలో ఉంటుంది, అదే పాత వెహికల్ అయితే 1 ఇయర్ వ్యాలిడిటీలో ఉంటుంది. అయితే ఏపీఎంఈ రూల్ 185G కింద కొన్ని 32 నిబంధనలు ఈ స్కూల్ బస్సులకు సంబంధించి రూపొందించడం జరిగింది. ఆ 32 నిబంధనలు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, ఎమర్జెన్సీ డోర్ కానీ దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ గ్లాస్ కానీ ఫిట్ చేయబడి ఉందా లేదా, టైల్ ల్యాంప్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా, సిగ్నల్ లైట్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా, అలాగే ఫుట్ స్టెప్ సరిపడా హైట్లో ఉందా లేదా, అలాగే టైర్స్ కండిషన్ ఎట్లా ఉంది, బస్ పెయింటింగ్ ఎలా ఉంది, బస్ నేమ్స్ ఇరువైపుల రాయబడి ఉన్నాయా లేదా, అలాగే పిల్లలపై నిబంధనలు కూడా 32 నిబంధనలు రూపొందించబడి జిల్లాలోని తనిఖీ అధికారులు అందరూ కూడా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఈ 32 నిబంధనలు కూడా ఖచ్చితంగా ఉన్నాయా లేదా చూసి వాటికి రెన్యువల్ చేయడం జరుగుతూ ఉంది. మేము స్కూల్ యజమాని అన్నింటి అందరికీ కూడా ఒకే విషయం హెచ్చరిస్తూ ఉన్నాం, ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయబడిన తర్వాత మాత్రం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా పిల్లల్ని తీసుకెళ్తూ తనిఖీల్లో పట్టుబడితే మాత్రం వస్తుంది. పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అటువంటి నిర్ణయాలు మేము కోరుతూ ఉన్నాం. అసలు ప్రామాణికాలు పాటించాల్సిన అవసరం ఎంతైందో ఉందని పరంధామరెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 15 ఈ రెన్యువల్ తేదీ ముగుస్తుందని, తర్వాత ఈ ఆఫీస్కి వచ్చి రెన్యువల్ చేసుకునే తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని కూడా ఆయన చెప్తున్నారు. ఈ ఫిట్నెస్ సరిగ్గా లేని బస్సులపై కొరడా జులిపిస్తామని ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఈ బస్సును చర్యలు జారీ చేస్తున్నారు. ఒంటీవీ న్యూస్ ఉదయ్ కాకినాడ నుంచి.